కలగా ఊహించిన ప్రాజెక్ట్ కలలకు కూడా అందని సినిమాగా రూపొందితే ఆ అనుభవం ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యక్ష అనుభవం బాహుబలి. తెలుగు సినిమాకు అతిపెద్ద భారం అవుతుందో అని ఫీల్ అయిన బాహుబలి భారతీయ సినిమాకే అతిపెద్ద బహుమానమైంది. తాజాగా వెలుగు చూసిన ఆశ్చర్యకరమైన సమాచారం ఏంటంటే, బాహుబలి ప్రాజెక్టు మొత్తానికి ఎంత బడ్జెట్ అయితే అనుకున్నారో అది కేవలం సెకండ్ పార్ట్ పైనే ఖర్చు పెట్టేశారట. సుమారుగా 250 కోట్లు కేవలం బాహుబలి 2కు నిర్మాతలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇదే భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద రికార్డ్ అనుకుంటే దాని ట్రేడ్ మరో విస్మయం. ఇప్పటికే ఈ సినిమా హక్కులు శాటిలైట్తో కలిపి 500 కోట్లకు అమ్ముడుపోయి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక ఈ సినిమా హక్కులు కొన్నవారి అంచనాలు మరింత ఘనంగా ఉన్నాయి. వారి లెక్కల ప్రకారం ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందట. అంటే మొత్తం కాదు, కేవలం పార్ట్ 2 మాత్రమే ఈ రికార్డును సాధిస్తుందంటున్నారు. ఇండియన్ సినిమా కెపాసిటీని ఒక తెలుగు సినిమా తెలియచేయటమంటే అదెంత గర్వకారణమో కదా. అన్ని పరీక్షలు అయిపోయాక 28 విడుదలవుతున్న ఈ సినిమా వేసవిని దున్నేసే అవకాశముంది. 3000 థియేటర్లకు మించి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక సినిమా గొప్ప విజయం సాధిస్తే రూపకర్తలకే కాకుండా ప్రేక్షకులు కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తుంది. దానికి ఉదాహరణే బాహుబలి. ఇది కళకు కళ్ళకు మధ్య కుదిరిన సఖ్యత.